హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఒక వీక్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. ఇవాళ ఉదయం స్థిరంగా ప్రారంభమైనప్పటికీ మార్కెట్స్ లాభాలను నిలబెట్టుకోలేకపోతున్నాయి. నిన్న వచ్చిన సూపర్ సర్ప్రైజ్ ర్యాలీ కాస్త మెల్లమెల్లిగా వీక్ అవుతున్నట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిఫ్టీ ఇవాళ 11,883 ఇవాళ ఇంట్రాడే హై, అక్కడి నుంచి ప్రస్తుతానికి 11,760 లెవెల్స్కి దిగి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 110-120 పాయింట్స్ వరకు ఇవాళ మార్నింగ్ నుంచి నిఫ్టీ వీక్ అవ్వడం మనం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 450 పాయింట్ల మేర ఇవాళ ఇంట్రాడే హై నుంచి వీక్ అయింది. సో మొత్తానికి వాస్తవాలను అనుగుణంగా మార్కెట్స్ ప్రవర్తిస్తున్నాయని అనుకోవాలి. నిన్న వచ్చిన హ్యూజ్ ర్యాలీ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా 300 సీట్ల దాకా ఎన్డీఏకి వస్తాయన్న ఒక అంచనాల నేపథ్యంలో మార్కెట్స్ బాగా పెరిగి ఉండడం మనం చూస్తున్నాం. కాకపోతే బట్ స్టిల్ ఏదో ఒక అనుమానం లోపల ఉంది. ఎగ్జిట్ పోల్స్కి ఎగ్జాక్ట్ పోల్స్కి ఏదైనా డిఫరెన్స్ ఉండొచ్చేమో ఉన్న ఆందోళన కూడా ఉండొచ్చు మార్కెట్స్, నో డౌట్, దాన్ని మనం కొట్టిపారేయలేము. సో ఇవాళ కొద్దిగా అలాంటి వీక్నెస్ ఉంది. సాధారణంగానే ఒకరోజు బంపర్ ర్యాలీ తర్వాత ఇలాంటి కొద్దిగా కన్సల్టేషన్ మార్కెట్స్లో ఎక్స్పెక్ట్ చేసిందే, బట్ సమ్హౌ ఎల్లుండి వరకు మార్కెట్స్ కొద్దిగా ఒత్తిడికిలోనే అవకాశం ఉంది. వోల్టాలిటీ కూడా బాగా ఉండొచ్చు. ఇవాళ చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇండెక్స్లు 2% మీద నష్టాలు మనకు కనిపిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, రియాల్టీ మినహా దాదాపు అన్ని రంగాల కౌంటర్స్లోనూ సెల్లింగ్ ప్రెషర్ బాగా ఉంది. ఏవైతే నిన్న బాగా పెరిగి ఉన్నాయో లైక్ స్టాక్స్ ఆటో ఒకటి, పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ ఒకటి, అలాంటి స్టాక్స్లో కొద్దిగా ఇవాళ వీక్నెస్ మనకుంది. మెటల్స్ అండ్ మీడియా కూడా ఇవాళ కాస్త నీరసంగా ట్రేడ్ అవ్వడం మనం గమనించవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, జీ ఎప్పుడైతే 4.5% మించి జీ పడ్డం స్టాక్ మొదలవుతుందో ఇమీడియట్గా మార్కెట్స్లో కూడా సెల్ ఆఫ్ వస్తుంది. అది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎప్పుడైతే జీలో 4-5 అంతకంటే మించి సెల్ ఆఫ్ వస్తుంది, ఇమీడియట్గా 178 లెవెల్స్ దగ్గరికి టాటా మోటార్స్ వస్తుంది. నిఫ్టీ కూడా డేస్ లో దగ్గర ప్రస్తుతం ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. ఇది కాకుండా అదానీ గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అదానీ గ్రీన్ ఇవాళ ఒక 17% దాకా పెరిగింది. అదానీ ట్రాన్స్మిషన్ ఇవాళ ఒక 10% దాకా పెరిగింది. ఇవి కాకుండా అదానీ గ్రూప్ మరికొన్ని స్టాక్స్లో కూడా కొద్దిగా బయింగ్ యాక్టివిటీ ఉంది. ఇది కాకుండా ఎడిల్వైజ్ ఇవాళ 15-16% దాకా పెరిగింది. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ ఎడిల్వైజ్లో ఉంది. వియేటెక్ వ్యాబాగ్ కూడా ఒక 12-13% దాకా పెరిగింది. జైకార్ప్, డిహెచ్ఎఫ్ఎల్ పెరగడం చూస్తున్నాం. డెల్టా కార్ప్, ఎన్సీసీ, అలాగే ఇండియా బుల్స్ ఏదో గ్రూప్ నిన్న పెరిగింది. ఇవాళ కూడా ఇండియా బుల్స్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ చూస్తున్నాం. ఇండియా బుల్స్ హౌసింగ్, ఇండియా బుల్స్ వెంచర్స్ లాంటి స్టాక్స్లో కూడా మంచి కొనుగోళ్ల మద్దతు ఉంది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో మదర్సన్ సుమి 6%, అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టు జీ ఒక 5-6% దాకా వీక్నెస్ ఉంది. టోరెంట్ ఫార్మా ఒకటి, భారత్ ఫోర్జ్, మెర్క్, హెచ్ఈజీ రిజల్ట్స్ కాస్త వీక్గా ఉండే నేపథ్యంలో హెచ్ఈజీ కూడా ఒక 3-4% దాకా నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. కాక్స్ అండ్ కింగ్స్, పీసీ జ్యువెలర్స్ లాంటి స్టాక్స్లో కూడా అట్లీస్ట్ 4-5% దాకా వీక్నెస్ ఉంది. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్కి అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫీసర్. సో మార్కెట్ వాస్తవాలకి దగ్గరగా అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది. నిన్నైతే ఎఫోరియా వచ్చిందో, ఆ ఎఫోరియా కాస్త సెటిల్ డౌన్ అయింది, డస్ట్ సెటిల్ డౌన్ అయింది. జనాలు రియాలిటీకి తగ్గట్టు ఆలోచించే పరిస్థితి ఉన్నట్టుంది ఇవాళ. సో మేబీ ఎల్లుండి మనకు రిజల్ట్స్ వచ్చేంతవరకు, అంటే ఈ వీవీప్యాట్స్ లెక్కించాలి కాబట్టి మరింత ఆలస్యం అవుతుందన్న ఇది కూడా ఒక టాక్ ఉంది. మరి కొద్దిసేపు అంటే ఈవినింగ్, మధ్యాహ్నానికి ఈవినింగ్ రాకపోవచ్చు, ఇంకా లేట్ కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పి. సో ఈ 2 డేస్ ఈ వోల్టాలిటీని ఎలా తట్టుకోవాలి? మెంటల్గా ప్రిపేర్ అవ్వడమేనా? ట్రేడర్స్ అయితే దే షుడ్ ఆల్వేస్ డూ విత్ స్టాప్ లాస్ అండి. ఇన్వెస్టర్ షుడ్ నెవర్ బాదర్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ వాలటాలిటీ. ఎందుకంటే మనం గతంలో చెప్పినట్టు ఈ హ్యాస్ టు గ్రాడ్యువలీ బై ఇన్ 3 or 4 ప్రైస్ పాయింట్స్. సో ఎవరన్నా ఫ్రైడే నాడు కొనుండి నిన్న ఒకవేళ పెరిగితే అమ్ముదాం అనుకుంటే దెన్ హీ బికమ్స్ అ ట్రేడర్, హీఈస్ నాట్ అన్ ఇన్వెస్టర్. సో ఆ కారణం వలన హౌ టు రియలీ బీట్ ద వాలటాలిటీ, ద బెస్ట్ థింగ్ ఈజ్ స్టే అవే. ఒకవేళ 5-10% ప్రీమియం పెట్టి కొనాలన్నా కానీ కంఫర్ట్ అండ్ సేఫ్టీ అనేది మీకు పోస్ట్ 23rd ఆర్ సమ్ టైమ్ నెక్స్ట్ వీకే వస్తుంది. అని మనం ఒక షేర్ మనం కొనలేకపోయాము ఈ పర్టికులర్ ప్రైస్లో, ఇక్కడ నుంచి 5-10% పెరిగిపోయింది, సో వీ షుడ్ నాట్ బై, అలా అనుకోకుండా వెన్ ఎవర్ యూ వాంట్ బై క్వాలిటీ, ఇట్ ఆల్వేస్ కమ్స్ అట్ ఎ ప్రీమియం అండి. కాబట్టి డోంట్ చేజ్ ద ప్రైస్, వెయిట్ ఫర్ స్టెబిలిటీ అండ్ దెన్ బై. సో వాలటాలిటీ ఎలా తట్టుకోవాలి? బెస్ట్ థింగ్ ఈజ్ టు స్టే అవే ఇఫ్ యూ కెనాట్ రియలీ టేక్ ద ఎమోషనల్ కంట్రోల్. అదర్వైజ్ నా ఉద్దేశంలో మాత్రం నెక్స్ట్ వీక్ తర్వాతే కాదండి, ఈవెన్ 30th May తర్వాత కూడా మార్కెట్ ఈజ్ నాట్ గోయింగ్ టు రన్ అవే యూనో సో ఫాస్ట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 11,800 టు 12,500-13,000. ఇట్స్ నాట్ గోయింగ్ అవే ఇన్ ద నెక్స్ట్ 1 month ఆర్ సో. సిమిలర్లీ మనకి సెక్టర్స్లో కూడా నిన్న వచ్చింది ఇట్స్ అన్ ఎమోషనల్ ర్యాలీ, అంటే ఫాలో ఆన్ ర్యాలీ ఆఫ్ ఫ్రైడే అనమాట. సో ద మార్కెట్ మస్ట్ హవ్ గాట్ అ విఫ్ ఆఫ్ వాట్ ద ఎగ్జిట్ పోల్స్ విల్ బీ. సో ఈ కారణం వలన ఇట్స్ ఓన్లీ అబ్సల్యూట్ పంటర్ హూ ఇస్ ఇన్ ద మార్కెట్. కానీ
నిన్న డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ దే సోల్డ్ అబౌట్ 540 crores. ఒకవేళ 1000 crores ప్లస్ అనేది ఎఫ్ఐఎస్ కొన్నారంటే దే మైట్ బి టేకింగ్ పొజిషన్స్ ఇన్ ఫ్యూచర్స్. రీటైల్ ఇన్వెస్టర్స్కి ఫ్యూచర్ ఈజ్ ఎ బిగ్ టికెట్ ఎంట్రీ లెవెల్ అండి, కాబట్టి ఇట్స్ ఎ వెరీ రిస్కీ లెవెల్. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ ఇఫ్ యూ కెనాట్ బీట్ ద వాలటాలిటీ. ట్రేడర్ అయితే ఐ కెనాట్ టాక్ అబౌట్ ట్రేడర్స్ అండి, బట్ అదర్వైజ్ స్టెబిలైజ్ అయిన తర్వాతనే మార్కెట్లో వన్ షుడ్ బెట్ అండ్ బై స్టాక్స్. సో ట్రేడర్గా మీరు ఎలాంటి వ్యూ ఈ టైంలో తీసుకున్నారు? ఎందుకంటే నిన్న ఎలాంటి వైల్డ్ స్వింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ కూడా మార్కెట్స్ ఈ స్థాయిలో అంటే ఆల్మోస్ట్ మనకి నిఫ్టీయే 11,750 అంటే మనకి ఆల్మోస్ట్ 130 పాయింట్స్ డౌన్ సైడ్ చూపిస్తుంది ఇవాళ హై నుంచి. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 450 పాయింట్ 500 పాయింట్ దాకా నష్టపోయింది. ఎల్లుండి రేపు రిజల్ట్ టైంలో కూడా ఇదే వైల్డ్ స్వింగ్స్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? ఎన్ని స్పెసిఫిక్ స్టాక్స్ కానీ ఆర్ ఆప్షన్స్ కానీ మీరు ట్రేడ్ చేస్తున్నారు పర్సనల్గా? అంటే ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఈరోజు హై నుంచి ఇప్పుడు కానీ చూసుకుంటే దగ్గరగా 150 పాయింట్స్ నిఫ్టీ కరెక్షన్ చూసాము. నిఫ్టీ పర్టికులర్గా నిఫ్టీ పరంగా ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా పెద్ద ఎత్తున మనకి 400 పాయింట్స్ పైన, మనకి 500 పాయింట్స్ పైన హై నుంచి కరెక్షన్ చూసాము. దీనికి నేను అనుకోవడం రీజన్ పర్టికులర్గా అంటూ అంటే ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో 400, దానికి ముందు 300, అంటే 700 పాయింట్స్ 3 రోజుల్లో నిఫ్టీ పెరిగింది. ఇందులో ఈరోజు ఏంటంటే కొంచెం కాషియస్ ట్రెండ్ అనేది అంటే మనకి ఎల్లుండి ఎలక్షన్స్ రిజల్ట్ కారణంగా ఒక కాషియస్ ట్రెండ్ అనేది మార్కెట్లో వచ్చింది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లాంగ్ అన్వైండింగ్ కనపడుతుంది. అయితే అట్ ద సేమ్ టైం అంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా అట్లా ఉంటాయా అనే ఒక డౌట్స్ కూడా కొంచెం మార్కెట్స్ మళ్ళీ ఉండొచ్చేమో, అది కూడా దానికి కూడా కాషియస్గా మార్కెట్ మనకి రియాక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే ట్రేడింగ్ పరంగా చెప్పాలంటే చాలా ఫాస్ట్గా ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది, కాబట్టి ట్రేడర్స్ కూడా చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే నేను ఈవెన్ పొజిషనల్ ట్రేడర్స్కి పరంగా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. హెవీగా పొజిషన్స్ ఓపెన్ పొజిషన్స్ పెట్టకుండా ఏ రోజుకా రోజు పొజిషన్స్ని అటు ప్రాఫిట్ అయినా లాస్ అయినా కూడా ఆ రోజుకా రోజు బుక్ చేసుకొని బయట అంటే దూరంగా ఉండడము ఫ్యూచర్స్లో చేసే వాళ్ళకి అదే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా చూసుకుంటే మార్కెట్ డే లోస్ని దగ్గర మనకి నిఫ్టీ అనేది ట్రేడ్ కావడం చూస్తున్నాము. నా ఉద్దేశం ప్రకారము ఈ ర్యాలీ అనే అంటే నేను వచ్చిన ర్యాలీ అనేది ఇమీడియట్గా ఈరోజు ఈ విధంగా అంటే మనం చాలా వరకు ఫ్లాట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము మార్నింగ్, బట్ ఈ విధంగా పడ్డం అనేది కొంచెం సర్ప్రైజింగ్ ఉంది నాకైతే. బట్ ఏదేమన్నప్పటికి కూడా ఇప్పుడున్న డౌన్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది ఈరోజు క్లోజింగ్ కూడా. అయితే ఇప్పుడు ఇమీడియట్గా పొజిషన్స్ తీసుకోవాలంటే ఈరోజు రేపటికి మాత్రం ఒక ఎల్ఎన్టీ ఫ్యూచర్స్లో బయింగ్ వెళ్ళవచ్చు. 1447 ప్రస్తుతానికి ఫ్యూచర్స్లో ఉంది. దీన్ని ఈ కరెక్షన్స్లో పిక్ చేసుకుంటే మళ్ళీ 1460 నుంచి 1480 ఈరోజు రేపటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీని కూడా ఇప్పుడున్న కరెక్షన్స్లో పిక్ చేసుకోమంటాను. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ను కూడా ఇది కూడా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 500 to 600 పాయింట్స్ ర్యాలీ అనేది రావడానికి అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ ఎల్ఎన్టీ ఫ్యూచర్స్ని బయింగ్ చెప్తాను. సో డేస్ లో హిట్ అవుతుంది మార్కెట్, 11,720 లెవెల్స్కి దిగిరవడం మనం చూస్తున్నాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కూడా రెండు వీక్ అయిపోతున్నాయి. మిడియట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉండి అట్లీస్ట్ 1-1.5% దాకా వీక్ అవుతుంది. సెన్సెక్స్ బిలో 39,000 మార్కెట్ని హిట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 50 పాయింట్స్ అవే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 160 పాయింట్స్ దాకా వీక్నెస్ మనకి ఇవాళ ఇంటర్డే హై నుంచి నిఫ్టీ కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. సో స్టిల్ ఇంకా మీరు ఇప్పటికీ వీక్ మార్కెట్ అన్న దూరం అంటే ఎక్కువగా పుట్ ఆప్షన్స్ వైపే మొగ్గు చూపుతున్నారు, ఆర్ ఎల్స్ సెల్లింగ్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? సో టెక్నికల్ అవుట్లుక్ కనుక మనం గమనిస్తే ఈ బౌన్స్ ఏదైతే వచ్చేదో నిన్న ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్లో వచ్చిన బౌన్స్ అది టెక్నికల్గా బుల్ ట్రాప్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా హయ్యర్ లెవెల్స్లో 12,000 హయ్యర్ లెవెల్స్ మ్యాక్సిమం వెళ్ళగలిగితే అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 31,000 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది. సో నిన్న మనం ఏదైతే గ్యాప్అప్ చూసామో హయ్యర్ లెవెల్స్లో, ఆ గ్యాప్ని ఫిల్అప్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది ఈరోజు రేపట్లో జరిగే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఎల్లుండి రిజల్ట్స్ వస్తుంది కాబట్టి ఆ లోపల ఆ గ్యాప్ ఫిల్లింగ్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. అది కనుక జరిగితే ఈరోజు రేపు కానీ 11,600 నుంచి 11,450 ఆ జోన్ వరకు నిఫ్టీలో డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకటి గమనించాల్సింది ఏంటంటే నిఫ్టీ రేంజ్ అనేది ట్రేడింగ్ రేంజ్ అనేది చాలా పెరిగింది. మనకు నార్మల్గా 100 పాయింట్స్లో మూమెంటం అనేది కొనసాగేది, ఇప్పుడు రీసెంట్గా 200 above పాయింట్స్లో మూమెంటం అనేది చూస్తున్నాం. కాబట్టి ఆ హ్యూజ్ వొలాటిలిటీకి తగినట్టుగా బేర్ చేసే ట్రేడర్స్ మాత్రమే మార్కెట్లో ఉండమని చెప్తాను. మిగతా వాళ్ళు ఫైనల్ అవుట్కమ్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. సో సెక్టోరల్ వైజ్గా గమనిస్తే మెటల్స్ అండ్
ఆటో సెక్టర్లో వీక్నెస్ అనేది ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, హిండాల్కో, వేదాంత ఈ స్టాక్స్లో ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా ఒక 3-4% వరకు డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. ఏ పొజిషన్ తీసుకున్నప్పటికీ స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను. అదేవిధంగా ఆటో సెక్టర్ విషయానికి వస్తే మారుతి కానీ హీరో మోటార్స్లో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి దాంట్లో కూడా ఒక షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే కనిపిస్తూ ఉంది. సో హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ షార్ట్ సెల్లింగ్ వెళ్ళొచ్చు. సో చాలా స్టాక్స్ ఇవాళ ఇంటర్డే హై నుంచి బాగా వీక్ అవ్వడం చూస్తున్నాం. డిస్టీవీ ఒకటి, ఐడిబిఐ బ్యాంక్ ఒకటి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నాల్కో, ఆర్ఈసి, చోళమండలం, బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇన్ఫ్రా, ఇండియన్ బ్యాంక్, దివాన్ హౌసింగ్ ఫినాన్స్, ఆర్బిఎల్ బ్యాంక్, ముత్తూట్ ఫినాన్స్, ఇలా చాలా స్టాక్స్ ఇవాళ ఇంటర్డే హై నుంచి అట్లీస్ట్ 5-6% దాకా వీక్ అయిపోవడం మనం చూస్తున్నాం. సో దీనికి తగ్గట్టు ట్రేడింగ్ యాక్టివిటీ, ట్రేడింగ్ డెసిషన్స్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్విక్ అండ్ స్విఫ్ట్ ట్రేడ్స్ చేసుకుంటేనే ఇద్దరు ఎక్కువ లాభాలతో కానీ లేకుంటే అధిక నష్టాలలో కూరుకుపోకుండా బయటపడేందుకు ఆస్కారం ఉంటుంది. ఇంకా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునేందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ నాని, అడగండి నాని. హలో, నమస్తే అండి. నా పేరు రాణి అండి. చెప్పండి. వెంకీస్ 1800 దగ్గర 100 తీసుకున్నామండి. ఓకే, అదే ఎలా ఉంటుంది? ఇంకా తగ్గితే ఎక్కడ కొన్ని తీసుకోవచ్చు అని అడుగుదాం. వెంకీస్ 1800 దగ్గర పిక్ చేసుకుని తగ్గితే ఇంకెక్కడ అనేది డెఫినెట్లీ వాళ్ళ లెవెల్స్ చూసి చెప్తారండి. బట్ వెంకీస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 4000 నుంచి కంటిన్యూస్లీ డౌన్ పడుతూనే ఉందండి. ఐ డోంట్ నో ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ ఫండమెంటలీ రాంగ్. అంటే రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా లేవు. కాబట్టి మీరు వెంట వెంటనే మాత్రం యావరేజ్ చేయకండి. డోంట్ బై మోర్. కరెంట్లీ 1800 దగ్గర ఉన్న ఉంచండి. బట్ నెక్స్ట్ లెవెల్లో ఎక్కడ కొనాలి టు యావరేజ్ అనేది డెఫినెట్లీ దే విల్ టెల్ యూ ద లెవెల్స్. ఒకటండి, దీంట్లో పర్సనల్గా ఏంటంటే యావరేజ్ కూడా నేను సజెస్ట్ చేయను. బట్ మీరు కొనాలి అనుకుంటే ఇప్పుడు ఇది చాలా వరకు వీక్గానే ఉంది. ప్రస్తుతానికి మీరు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రిజల్ట్కి ముందు ఈరోజు రేపట్లో వచ్చే లోస్ని మీరు పిక్ చేసుకోండి. నేను కూడా 1620 నుంచి 1580 ఆ లెవెల్స్లో ఒకసారి వచ్చిందంటే అక్కడ మీరు పిక్ చేసుకోండి. మీరు 1800 కాబట్టి పెద్దగా యావరేజ్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ర్యాలీ వచ్చినప్పుడు మీరు మీ 1800 చేంజ్ ఆర్ 1900 క్లోజర్గా 2000 ఆ లెవెల్ మార్కెట్లో బాగా పెరిగితే క్లోజర్గా 2000 దాకా రావచ్చు. వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. దీంట్లో మరీ ఎక్కువ కాలం లాంగ్ టర్మ్కి పెద్దగా నేను అనుకోవడం బాగా పెరిగిపోయి మంచి రిటర్న్స్ వస్తుంది అయితే అనుకోను. కాబట్టి ప్రస్తుతానికైతే కొనండి. ఒక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా కొని మళ్ళీ ఇందులో ఒక 10-12% కైండ్ ఆఫ్ ర్యాలీ వస్తే క్లోజర్గా 2000 నుంచి 2200 దాకా మార్కెట్లో బాగా బుల్లిష్ ఉంటే అప్పుడు ర్యాలీ రావచ్చు. అప్పుడు మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. విజయవాడ నుంచి రామేశ్వరరావు మరకాలు. హలో, నమస్కారం అండి. చెప్పండి. ఓకే, డెఫినెట్లీ నో అండి. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్కెలిటన్స్ ఇన్ ద కబర్డ్ అన్నట్టు. అందులో ఇంకా ఎన్ని ఎన్పిఎస్ బయటకు వస్తాయన్నది తెలియదండి. గతంలో కూడా అది అరౌండ్ 140 వచ్చి మళ్ళీ 280 దాకా వెళ్ళి ఆల్మోస్ట్ డబుల్ అయింది అక్కడి నుంచి. మళ్ళీ ఇట్స్ బీన్ కంప్లీట్లీ ఆన్ ఎ సెల్లింగ్ మోడ్. సో ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? ఇట్స్ డిఫికల్ట్ టు డెఫినెట్లీ సే అండి. ఉన్నవి కూడా నా ఒపీనియన్లో మాత్రం మీరు ఒకసారి ఏదైనా బౌన్స్ వచ్చినప్పుడు ట్రేడింగ్ యావరేజ్ తగ్గించుకోవడానికి ట్రేడ్ చేయండి. నాట్ సెల్ అండ్ గెట్ అవుట్. బట్ డెఫినెట్లీ అడిషనల్ షేర్స్ మాత్రం ఇక్కడ కొనద్దు. కరీంనగర్ నుంచి సురేష్ వరకాలం. హలో సార్, అడగండి సురేష్ గారు. అశోక్ లీలాండ్ తర్వాత డిహెచ్ఎల్ఎఫ్ అండి. అశోక్ లీలాండ్ 85 ఉన్నాయి. ఓకే, అశోక్ లీలాండ్ మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేయాలంటే ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి గమనించాలి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇంకా కొన్ని రోజులు వీక్ గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇమ్మీడియట్ బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. లాంగ్ టైంలో ఒక బౌన్స్ వస్తే కనుక ఫస్ట్ రెసిస్టెన్స్గా 100 దగ్గర ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. మళ్ళీ డిప్ వస్తే ఇంకా కొద్దిగా యావరేజ్ చేయడానికి రెడీగా ఉండమని చెప్తాను. అంటే మీరు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి.
నెక్స్ట్ డిఎస్ఎఫ్ఎల్ విషయానికి వస్తే మాత్రం ఆల్మోస్ట్ ఈ డిఎస్ఎఫ్ఎల్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా అవాయిడ్ చేయమని చెప్తానండి. దీంట్లో పెద్దగా పాజిటివ్ థింగ్ చార్ట్ ప్యాటర్న్స్ అయితే కనిపించట్లేదు కాబట్టి అవాయిడ్ చేయండి. నంద్యాల నుంచి నగేష్ మరొకవాల. హలో అడగండి నగేష్ గారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను ఇప్పుడు పీసీ జ్యువెలరీ, డిఎస్ఎఫ్ఎల్, ఎస్ బ్యాంక్ బాగా పడిపోయినాయి కదా, అది కొనాలనుకుంటున్నారు, ఎంతవరకు సజెస్ట్ కొన్నారు? పీసీ జ్యువెలర్స్ ఇంకా దానికి ఉండాల్సిన కష్ట నష్టాలు ఉన్నాయి, వాటి నుంచి బయటపడింది అని అయితే అనుకోం. ఇంకా ఇవాళైతే కొద్దిగా పెరిగింది కానీ పీసీ జ్యువెలర్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే డిహెచ్ఎఫ్ఎల్, పీసీ జ్యువెలర్స్ అంటున్నారు, ఆయన రెండు కూడా రిస్కీ స్టాక్స్ అండి. డిహెచ్ఎఫ్ఎల్ అయితే కంప్లీట్గా మనం అవాయిడ్ చేయమని చెప్తున్నాము. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎటువంటి రిస్కీ స్టాక్స్ వెళ్ళక, అంటే వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిదండి. ఒకవేళ మార్కెట్ పెరిగితే డెఫినెట్గా పీసీ జ్యువెలర్స్ కూడా ఈ లెవెల్స్ నుంచి ఒక బౌన్స్ అవుతాయి. డెఫినెట్గా అన్ని స్టాక్స్, అన్ని వీక్ స్టాక్స్ కూడా ఎంతో కొంత బౌన్స్ అవుతాయి. బట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక లాంగ్ టర్మ్కి వెళ్ళడం, బై చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఇదే సెక్టర్లో మీరు ఉండాలి అంటే నేను అనుకోవడం టైటాన్ ఒకటి అండి. 80% బిజినెస్ టైటాన్ ది, జ్యువెలరీ అండ్ డైమండ్స్ అనమాట. కాబట్టి అయితే టైటాన్ బాగా ఓవర్ బాటు తర్వాత చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అయిపోయింది. ఇప్పుడే కాదు, దాంట్లో బాగా కరెక్షన్ వచ్చినాక అప్పుడు కొనుక్కోండి. పీసీ జ్యువెలర్స్ని అవాయిడ్ చేయండి, ఈవెన్ డిహెచ్ఎఫ్ఎల్ని కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి మదన్ మరొకాలం. హలో సార్, అడగండి మదన్. సార్ గ్రాఫైట్ ఇండియా ఈ రేట్లో తీసుకోవచ్చా? గ్రాఫైట్ ఇండియా ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ స్టాక్, బట్ నిన్న హెచ్ఈజీ రిజల్ట్స్ కాస్త నిరుత్సాహపరిచినట్టున్నాయి, మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడింది. గ్రాఫైట్ని పిక్ చేయొచ్చా? నో, ఈవెన్ గ్రాఫైట్ కూడా దేర్ హెస్ బీన్ అ లాట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ స్పెక్యులేషన్ అండి. అంటే ఫండమెంటల్స్ పరంగా ఒక 1 ఇయర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 0 టు యునో ఇట్ బికేమ్ ఎ బిగ్ హీరో ఇన్ టర్మ్స్ ఆఫ్ 10-15 times పెరిగిందండి. బట్ దాని తర్వాత సస్టైన్ అవుతాయి ఈ మార్జిన్స్ ఇక ముందరైనా ఆల్ దీస్ గ్రాఫైట్ బేస్డ్ కంపెనీస్ వరల్డ్ వైడ్ కూడా. సో నా ఉద్దేశంలో మాత్రం అడిషనల్గా ఇప్పుడు మీరు కొనాలి ఫ్రెష్గా అనుకుంటే మాత్రం అవాయిడ్ చేయండి. లెట్ ఇట్ కంటిన్యూ ఫర్ 1 or 2 quarters, కన్సిస్టెన్సీ ఈ రిజల్ట్స్లో ఉంది అంటే అప్పుడు ఫండమెంటల్స్ బేసుకుని చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాను. ఇవన్నీ 2-3 PE ratio, less than 4 PE ratio, less than 5 పడ్డట్టు కనిపిస్తాయి. కానీ కమాడిటీ, ప్యూర్ ప్లే కమాడిటీ అండ్ హైలీ సైక్లికల్ కమాడిటీ బేస్డ్ షేర్స్ కాబట్టి ప్రస్తుతం మాత్రం అవాయిడ్ చేయండి. హైదరాబాద్ నుంచి వెంకటేశ్వర్ మరొకాల. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. మీ టీవీ వాళ్ళని తగ్గించే క్వశ్చన్. హలో చెప్పండి, చెప్పండి. ఎక్సెల్ క్రాప్, ఓకే, ఫండమెంటల్స్ ఎలా ఉంది? ఎక్సెల్ క్రాప్ కేర్, ఓ మోస్ట్ ఆఫ్ ద పెస్టిసైడ్ కంపెనీస్కి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ టైమ్స్ అహెడ్ అండి. బికాస్ చాలా రెస్ట్రిక్షన్స్ చైనాలో ఇంటర్మీడియట్స్ అండ్ యూనో టెక్నికల్స్ అంటారండి, ఏవైతే ఏపీఐస్ ఫార్మసిటికల్స్లో ఉన్నాయో టెక్నికల్స్ అంటారు ఫర్ ఆగ్రోకెమికల్స్. సో ఇటువంటి ఇండస్ట్రీ కూడా బికాస్ ఆఫ్ హై పొల్యూటింగ్ నార్మ్స్ అండ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ నార్మ్స్ కొద్దిగా ఇటు మూవ్ అవుతుంది. అండ్ వరల్డ్ వైడ్ కూడా ఆగ్రోకెమికల్స్లో ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ గ్రీనర్ కెమిస్ట్రీ అండ్ కొద్దిగా కంప్లీట్ సెక్టర్ బాగా పెరుగుతుందనే ఐడియా అందరికీ ఎక్స్పర్ట్స్ వ్యక్తం చేస్తున్నారు. సో ఈ కారణం వలన ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద అగ్రోకెమికల్ స్టాక్స్ రీసెంట్లీ చూసుకుంటే మనం యూపీఎల్ కానివ్వండి, పిఐ ఇండస్ట్రీస్, ధనుక, ఇటువంటివన్నీ కూడా దే మేడ్ అ వెరీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఎక్సెప్ట్ మేబీ ర్యాలీస్ ఇండియా. సో ఇటువంటివి అండ్ రాబోయేది కూడా మనకి మాన్సూన్ అయిన తర్వాత మేబీ యూనో సెకండ్ క్వార్టర్, జూన్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్లో కొద్దిగా యాక్టివిటీ ఉంటుంది. యూ కెన్ బై సమ్ స్టాక్ అండి ఇన్ 1 or 2 price points, 10-15% కరెక్షన్లో కొనండి. బట్ వెన్ ఎవర్ యూ గెట్ సమ్ 10-15% మధ్యలో ప్రాఫిట్స్ వస్తే మాత్రం ప్లీజ్ బుక్ ఇట్. ఇవన్నీ ఇప్పుడు కెమిస్ట్రీ చేంజ్ అవుతుంది కాబట్టి వెరీ లాంగ్ టైమ్కి ఐ డోంట్ థింక్ యూ షుడ్ రియలీ కీప్ ఇట్. ఓకే రమేష్, హైదరాబాద్ నుంచి మరో కాలర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ వేదాంత యావరేజ్ చేసుకోవచ్చా ఈ ప్రైస్లో? సెకండ్ క్వశ్చన్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంట్రీ ప్రైస్ చెప్తారు. ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ స్టాక్స్ని? ఒక 2 ఇయర్స్ అండి. ఓకే, వేదాంత ఎంట్రీ లెవెల్ యావరేజ్ చేసుకోవచ్చా ఇప్పుడు? సార్ వేదాంత ఈ లెవెల్లో కాకుండా ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా అవాయిడ్ చేయండి. డిప్ వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దీనికి 125-100 మధ్యలో దొరికే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రైస్ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేసుకోండి.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటంటే చాలా ఈ మధ్య మనం చూసామంటే రిజల్ట్ తర్వాత కొంచెం వీక్, అంటే రిజల్ట్ బాగా వచ్చినా వీక్ అయింది, మళ్ళీ అక్కడ నుంచి చాలా స్ట్రాంగ్గా ఒక 200 పాయింట్స్ పైన పెరగడం చూసాము. వీటికి బై అంటే వీటికి ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ వీటికన్నా కూడా ఒక కరెక్షన్స్లో అంటే చిన్న చిన్న కరెక్షన్స్లో మీరు కొనుక్కోండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా స్ట్రాంగ్ ఉందండి. నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏమాత్రం ఈ స్టాక్ 2-4 కట్ అయ్యి 2380 ఆ లెవెల్స్, 2360 ఆ లెవెల్ వస్తే ఒక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా ఫ్యూచర్స్లో మీరు కొనుక్కోవచ్చు. తర్వాత హెచ్డిఎఫ్సి విషయానికి వస్తే కంపేర్ చేసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్తో కంపేర్ చేసుకుంటే హెచ్డిఎఫ్సి కొంచెం మధ్య మధ్యలో కరెక్షన్స్ వస్తుంటాయి, బట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. దీంట్లో కూడా ఒక మ్యాక్సిమం ఒక 60-80 పాయింట్స్ కరెక్షన్ వస్తే మీరు కొనుక్కోండి. ఓవరాల్గా రెండు కూడా ఏంటంటే ఎవరీ డిప్లో కూడా కొనుక్కోదగ్గ స్టాక్స్ అండి. జగ్గయ్య పడిచి నరేష్ అడుగుతున్నారు, ఇన్ఫోసిస్ భారత్ ఫోర్జ్ కరెంట్ లెవెల్లో ఎంట్రీ తీసుకోవచ్చా? భారత్ ఫోర్జ్ అండ్ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ ఈజ్ రాదర్ ఎ వెరీ స్టడీ షేర్ అండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇటువంటివన్నీ కూడా నాట్ మేజర్ చేంజెస్ ఇన్ ఏ ఇయర్ టైం చూసుకున్నా కానీ 10% ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు ఉంటాయి. సో ఐ థింక్ యూ కెన్ ఆల్వేస్ బై ఇట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ 3-5% డిప్, అండ్ అలాగే మీకు ప్రాఫిట్స్ కూడా మేము 3-5% ఆర్ 10% ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు తప్పకుండా బుక్ చేయాలి. దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి మల్టీ బ్యాగర్స్ ఇన్ ఫ్యూచర్. సో మార్కెట్స్లో స్టీప్ ఫాలించి కొద్దిగా మనకి అప్సైడ్ టిక్ చూస్తున్నాం. 11,730 లెవెల్స్ నుంచి ఒక 30 పాయింట్స్ దాకా నిఫ్టీ రికవర్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా కొద్దిగా రికవరీ చూస్తున్నాము. వోల్టాలిటీ 50-60 పాయింట్స్ రేంజ్లో మార్కెట్స్ కదలాడుతున్నాయి. అందుకు తగ్గట్టు ట్రేడ్ స్ట్రాటజీస్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా చాలా మెయిల్స్ మనకి పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. ఇందుకు కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.